లోపల్ పేజ్ లో ఏమి చూసినట్లయితే కోట్లు కొల్లగొడుతున్న డేటా చౌరులు సగటున ఒక్కో డేటా చౌర్యం విలువ పదిహేడు పాయింట్ ఆరు కోట్లు భారత్ లో గతేడాది కన్నా ఈసారి ఆరు పాయింట్ ఆరు శాతం అధికం ఐబిఎం డేటా బ్రిడ్జ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు వెల్లడి ఎస్ చాలా ఇంపార్టెంట్ కథనం ఇది ముఖ్యమైన కథనం లోపల్ పేజీలో నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనం ఏంటంటే డేటా చోరులు ఎక్కువైపోయారు అనేక రకాలుగా డేటాని చోరీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు భారత్లో గతేడాది కన్నా ఈసారి ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువగా నమోదవుతుంది దీనివల్ల కొంతమంది కొన్ని వ్యవస్థలు సంస్థలు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సగటున ఒక్కో డేటా చోర్యం విలువ పదిహేడు పై చిలుకుంది అంటే ఎంత పెద్ద మొత్తంలో డేటా చోరీ అవుతుందో డేటా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం డేటా చౌర్యాన్ని మన దేశంలో పెద్దగా పట్టించుకోకపోవచ్చు పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు అది ప్రభుత్వాలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి కానీ విదేశాల్లో ఇది చాలా పెద్ద నేరం మనం గతంలో చూసాం అమెరికాలో ఏకంగా ట్రంప్నే వణికించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫేస్బుక్ డేటా చౌర్యం చేసిందని ఫేస్బుక్ ద్వారా తన వినియోగదారుల డేటాను అక్రమ మార్గంలో ట్రంప్ సంపాదించారని ఫేస్బుక్కే ఇచ్చిందని ఇలా రకరకాల అంశాలు ఇక్కడ మనకి హైలైట్ అయినటువంటి తీరు ప్రభుత్వాలే వణికిపోయినటువంటి తీరు కొన్ని కొన్ని దేశాల్లో అయితే ప్రభుత్వాలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏకంగా రాజీనామాలు చేసి దిగిపోయినటువంటి అధినేతలు కూడా ఉన్నారు డేటా చౌర్యం విషయంలో గత ఎన్నికల ముందు డేటా చౌర్యం అనేది పెద్ద ఎత్తున సంచలనమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడుతుందంటూ దాని మీద పెద్ద ఎత్తున వివాదం జరగటం కేసులు నమోదు కావటం అప్పటి ప్రభుత్వానికి అది కూడా ఓడిపోవటానికి ఎన్నికల్లో ఓడిపోవటానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపించింది అది కూడా దెబ్బతీసింది అనేటటువంటి అంశం మనం ఇక్కడ చూడవచ్చు సో భారత్లో డేటా చోరులు పెరిగిపోతున్నారు అనేటటువంటి అంశాన్ని నమస్తే తెలంగాణ తన కథనంలో ఇచ్చినటువంటి ప్రయత్నం చేసే చేసింది ఆ అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఎస్ ముఖ్యమైనటువంటి కథనాలు